యాక్టింగ్ కానీ సానియా గారి యాక్టింగ్ కానీ మొత్తం నెక్స్ట్ లెవెల్. అభినవ్ గారి కామెడీ అయితే అసలు చెప్పే పనే లేదు. యాక్షన్ సీక్వెన్సే కానీ మ్యూజిక్ అసలు మ్యూజిక్ ఏమన్నా ఇచ్చారు అసలు. డైరెక్షన్ మా బాగుంది. నిఖిల్ గారిని ఇంకా నెక్స్ట్ లెవెల్కి ఎలివేట్ చేశారు. క్యామియో క్యారెక్టర్ అసలు గూస్ బంప్స్ అండి. అసలు చూస్తా అండి, ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు మీరు రానా గారు ఉంటారని. అది ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్ అండి. చూడకుండా బాగాలేదని ఎలా డిక్లేర్ చేస్తారు మీరు? అసలు చూస్తేనే కదా చెప్పాల్సింది. చూడకుండా బాగాలేదంటే బాగాలేదంతే, వెళ్ళి చూస్తేనే కదా. సెకండ్ పార్టే ఉంది భయ్యా మొత్తం. మేబీ అండి వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సుభాష్ చంద్రబోస్ గారి కాన్సెప్ట్ అండి. స్పై కాకుండా లాజిక్ మూవీతో పెడితే బాగుంటుంది అనేది. ఎట్లా అంటే సినిమా ఓవరాల్గా ఫస్ట్ హాఫ్ చాలా ల్యాగ్ ఉంది, సెకండ్ హాఫ్నే ట్రీట్మెంట్ ఇలా తీసుకెళ్తుంది. సినిమా ఓవరాల్గా అయితే యావరేజ్ ఉంది అన్న. ఎమోషన్స్ ఉండదు దీంట్లో, ఒక ఏముండదు. నా ప్రకారం అయితే సినిమా సౌత్ ఇండియన్ వాళ్ళకి నచ్చదేమో, నార్త్లో అయితే చాలా హిట్ అవుతుంది. ఎందుకనంటే మన సౌత్ ఇండియన్ వాళ్ళకి ఒకటి ఉంటే ఒక లిప్ కిస్ అని ఉండాలి, లేకపోతే ఐటమ్ సాంగ్ అని ఉండాలి, లేకపోతే ఏవో పిచ్చి పిచ్చి ఉంటే అప్పుడు బ్లాక్ బస్టర్ చేస్తారు. అట్లా అని చెప్పి నేను అందరూ సౌత్ ఇండియన్ అని అంటలే నేను. కొందరికి దాన్ని సక్సెస్ చేస్తారు కానీ ఇది కూర్చొని లాజిక్గా ఆలోచిస్తే వేరే లెవెల్ ఉంటాను అసలు. అది ఓకే. మూవీలో మెయిన్ హైలైట్స్ అందరు రానా బాగాలేదు రాలేదు బాగాలేదు అని అంటున్నారుగా, రాననే మెయిన్ హైలైట్ అన్న. స్టోరీ రివీల్ చేస్తాం మన ఆయననే చెప్తాడు మొత్తము. సో బాగుంది ఆయన రానా అనేది ఇంకొక అట్రాక్షన్ అనిపిస్తుంది. నాకైతే సినిమా ఓవరాల్గా బాగుంది కరెక్ట్. అంటే ఎమోషన్స్ లేదు, మనకేం లేదు, లాజిక్తోనే ఆలోచించుకోమని చెప్పినాడు. లాజిక్తోనే ప్రతి ఒక్క మనిషికి లాజిక్ ఉండాలి. సుభాష్ చంద్రబోస్ గురించి బాగా చూపించారు అని అంటారు కానీ ఖాళీ మిస్టరీ అనేది ఒక రివైల్ చేసింది అంటే, కానీ అంత ఎమోషన్స్ లేదు ఏం లేదు, అది ఒకటి తగ్గింది. ఇంకా కొద్దిగా ఇంకా బాగా చూపిస్తే ఇంకా బాగుంటుండే అనిపిస్తుంది నాకు. ఓవరాల్గా అయితే సినిమా అయితే బాగానే ఉంది, నో ప్రాబ్లం. యావరేజ్ సినిమా అయితే మాత్రం యావరేజ్ అన్నది, బిలో యావరేజ్ అంతే. అది కూడా ఒక సెకండ్ హాఫ్ వల్ల, అది కొంచెం యాక్షన్ పార్ట్ వల్ల. కథ వివరంగా చెప్పాలంటే సుభాష్ చంద్రబోస్ గారు పేరు ఎందుకు వాడుకున్నారో కూడా తెలియదు. ఒక పార్ట్ టూ అని చెప్పి లాస్ట్లో ఫైల్ దొరికింది, పార్ట్ టూ అని పెట్టారు. బట్ పార్ట్ వన్ అయితే మాత్రం సుభాష్ చంద్రబోస్ కోసం ఏమీ లేదు. ఆయన అంటే మనకు తెలిసిన స్టోరీనే, ఆయన ఎక్కడికి వెళ్ళాడు, ఫ్లైట్లో క్రాష్ చేయడం అదే చూపించారు తప్ప, ముఖ్యంగా సుభాష్ చంద్రబోస్ గారిని ఎవరు చంపారు, ఏంటి ఆ మిస్టరీ మీకు ఈ సినిమాలో కనిపిస్తుంది అని చెప్పారు, అలాంటిది ఏమీ లేదు. ఆయన పేరు ఎందుకు వాడుకున్నారో కూడా తెలియదు. నిజంగా మన ఇటు సైడ్ అయితే ఓకే, కానీ అటు సైడ్ అయితే నిజంగా సినిమాని చాలా బ్యాన్ చేయాలని కూడా కోరుతారు. అలా ఉంది సినిమా, కేవలం ఒక సినిమాటిక్గా బోర్ ఎక్కిచ్చారు తప్ప, సినిమా పరంగా వాళ్ళకి సుభాష్ చంద్రబోస్ గారు మిస్టరీగా తెరకెక్కిన ఈ సినిమా స్పై సినిమా మాత్రం సుభాష్ చంద్ర పేరు ఒకటే వాడుకున్నారు తప్ప సినిమా అయితే ఏమీ లేదన్న. నిఖిల్ యాక్ట్ అన్నా యాక్టర్ పరంగా ఆయన ప్యాన్ ఇండియా స్టార్ అన్న, ఆయన అలాగే యాక్ట్ చేస్తారని. ఒక సినిమా రెండు చిన్న చిన్న సినిమా తీయడం కాబట్టి యాక్టింగ్ కోసం అయితే సూపర్ అన్న, యాక్టింగ్ కోసం లేదు. సినిమాని అంతా మోసింది అభినవ్ అన్న, సూపర్ అనమాట. ఆయన కామెడీ వల్ల కొంచెం ఎంజాయ్ చేసిన సినిమా అంతా కూడా. బ్యాక్గ్రౌండ్ ఓకే, విజువల్స్ బాగున్నాయి, మళ్ళీ లొకేషన్స్ అన్నీ కూడా బాగున్నాయి, బట్ కథ పరంగా ఫుల్ మైనస్ అనమాట. సినిమా అయితే ఏమీ లేదు. సెకండ్ హాఫ్ కొంచెం యాక్షన్ పార్ట్ బాగుంది, దానివల్ల బిలో యావరేజ్. సాంగ్స్ కూడా బాగాలేదన్న. అంటే ట్రైలర్ చూసి అందరూ ఆ రేంజ్లో ఉంటుంది అనుకుంటారు, ఆ రేంజ్లో మాత్రం లేదన్న, ఈ రేంజ్లో ఉంది అంతే. అంటే ఎందుకంటే ఈ సినిమాని ఎందుకంటే కొంచెం ఫస్ట్ హాఫ్ అయితే కొంచెం ల్యాగ్ అనిపించిందంట, ఇంకా సెకండ్ హాఫ్ అయితే కొంచెం ఏదో పర్లే బాగా ఆడింది అనిపించింది. క్లైమాక్స్ అయితే నాకు నచ్చిందన్న. అంటే ఈ సినిమాని అంటే ఇప్పుడు సుభాష్ చంద్రబోస్ గురించి ఉందన్న సినిమా మొత్తం. అంటే అతని గురించి మనం చిన్నప్పటి నుంచి సోషల్ టెక్స్ట్ బుక్స్లో కానీ హిస్టరీలో కానీ చెప్పింది జస్ట్ మనం విన్నాం అంతే, అవి నిజమో అబద్ధమో కూడా తెలియదు, ఇంకా అతను ఎలా చనిపోయారో కూడా తెలియదు. సో అవన్నీ కావాలి, మీకు అవన్నీ తెలియాలంటే ఈ సినిమా చూడండి. ఇంకా ఫ్రీడమ్ కూడా మనం ఒకరి వల్లనే వచ్చింది అనుకుంటాం, కాదు ఇతను కూడా ఏదో చేశారు మన దేశానికి, ఏదో చేశారు కాబట్టి అతని గురించి ఒక సినిమా తీశారు. సో మీరందరూ కూడా సుభాష్ చంద్రబోస్ గురించి తెలియాలంటే ఈ సినిమా చూడండి. ఇంకోటన్న, ఈ సినిమాలో నాకు ఒక్క డైలాగ్ నచ్చిందన్న, ఏంటంటే అది స్వాతంత్రం అంటే ఎవరో ఇచ్చేది కాదు మనం లాక్కునేది. ఇది నిజమన్న, ఇది నిజమైన డైలాగ్. అంటే ఎవరూ ఫ్రీగా ఇవ్వరన్న, మనం ఏం చేయకుండా. ఏదో నాన్ వైలెన్స్ వల్ల వచ్చిందంటారు, అది కాదన్న, ఫైటింగ్ చేసి యుద్ధం చేస్తేనే వచ్చిందన్న స్వాతంత్రం మనకి. నిజం చెప్తున్నా, అంటే ఈ సినిమా అంటే స్పై మూవీ అన్న, అందరూ ఫైటింగ్ సీన్స్ యాక్షన్ సీన్సే ఉంటాయి, కామెడీ ఏమి ఉండదు అని అనుకుంటారు, అది కాదు. ఈ సినిమాలో కూడా కామెడీ ఉంది. అభినవ్ అన్న, అభినవ్ హీరో గారి ఫ్రెండ్ క్యారెక్టర్ చేశారు ఈ సినిమాలో. వారి కామెడీ టైమింగ్ కానీ కామెడీ రైమింగ్ కానీ మొత్తం వేరే లాగుందన్న. ఫ్యామిలీ స్టోరీ కాదు, దేశం కోసం. మన వాళ్ళు ఎలాంటి అంటే ఇలా దేశం కోసం సినిమాలు తీస్తే మనకు నచ్చదు. తుఫాన్ వచ్చిన రోజు అరే క్లైమేట్ బాగుందిరా అని చెప్పి బిర్యానీ తెచ్చుకొని బీర్ తాగే లెవెల్లో మనం ఉంటాం. కానీ రైతులు పొలాలు పంటలు మురిగిపోతున్నాయి, కొబ్బరి చెట్లు పడిపోతున్నాయి, మామిడి చెట్లు పడిపోతున్నాయి, రైతులు నాశనం అయిపోతున్నారు ఆలోచన మనకు ఉండదు. మనకు చెప్తే నేను చెప్పింది పూర్తి విను.
నీకు స్పై కోసం దీనికోసం ఎగ్జాంపుల్ చెప్తున్నా, నాకు మళ్ళీ నాలో ఉన్నాడు ఒకడు ఉంటాడు బయటకు వచ్చాను మళ్ళీ ఆంధ్ర పొగమ అంటాడు. తుఫాన్ వస్తే మనం బీరు బిర్యానీ తెచ్చుకునే లెవెల్లో మనం ఉంటాం. దేశం కోసం సినిమాలు అలా లేదు కావాలా ఇలా లేదు కావాలా, అరే పార్కులో ముద్దులు పెట్టుకునే సినిమాలు గొప్పలు గొప్పలకు వస్తాయి. ఈ దేశం కోసం కాబట్టి నా ఇందులో నచ్చకపోవడం ఏంటి అంటే దేశాన్ని కాపాడితే మీకు నచ్చదు, పుష్పలాగా స్పగ్లింగ్ చేస్తే మీకు నచ్చుతుంది, రామారావు అండి ఇటులో కాపాడితే మీకు నచ్చలేదు. సో మిమ్మల్ని మార్చలేము. నమస్కారం. సినిమా ఊహించినంత రీతిలో ఎక్స్పెక్టేషన్ అయితే అందుకోలేదు సినిమా. ఓవరాల్గా సినిమా సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ అనుకోవడానికి కూడా ఏం లేదు, యావరేజ్, అది కూడా బిలో 1.5 అంత మించి లేదు. నీకు లేవన్నా సార్, సాంగ్సే లేవు ఇందులో. మనం ఏం ఎక్స్పెక్ట్ చేయాల్సలేదు, సాంగ్స్ కానీ ఫైట్ సీన్ కానీ ఇందులో ఎక్స్పెక్ట్ చేయడానికి లేదు. అసలు నిఖిల్ గారు తీసుకోవాల్సిన సినిమా కాదు ఇది. ఆయన ఏదో స్పై అని తీసుకున్నారంటే స్పైకి తగ్గదు అయితే ఇందులో కనపడలేదు. ఈ సినిమా మంచిగా ఎంచుకుంటే ఒక డిఫరెంట్ స్టోరీ కూడా, ఒక డిఫరెంట్ స్టోరీ డిఫరెంట్గా ఒక రా ఏజెంట్గా వండర్ఫుల్, నిజంగా హీరో కానీ హీరోయిన్ కానీ ఫ్రెండ్ క్యారెక్టర్ కానీ ఎవ్రీథింగ్ ఒక నలుగురు ఉంటారు, నలుగురు వండర్ఫుల్ క్యారెక్టర్స్ హీరోయిన్తో హీరోతో. కానీ మెయిన్ ఏంటంటే ఈ సినిమాలో స్టోరీ అనేది మిస్ అయింది, స్టోరీ అనేది చాలా మిస్ అయిపోయింది. అంటే ఫస్ట్ హాఫ్ మాత్రం చాలా ఎంటర్టైన్మెంట్ అయింది, సెకండ్ హాఫ్ కోసం వాళ్ళకే స్టోరీ గురించి చెప్తే లాగ్ అనుకోవచ్చు, లేకపోతే సుభాష్ చంద్రబోస్ గారు అంటే ఏంది, దేశం కోసం ఎంతోమంది మహానుభావులు కష్టపడి స్వాతంత్రం తీసుకొచ్చిన సుభాష్ చంద్రబోస్ గారిని చూపించే విధానంగా, అంటే అతను అంటే మ్యాటర్ అనేది ఉంటుంది ఇప్పుడు, ఆ చరిత్ర అనేది క్లియర్గా చూపించలేకపోయారు. ఆ చరిత్ర గురించి కానీ డైరెక్షన్ కాదు బ్రదర్, పాపం మంచి చేశారు, సారిని కూడా అనదు తప్పనదు. స్టోరీ మిస్ అయింది, స్టోరీ అనేది క్లియర్ లేకపోవడం వల్ల సినిమా అనేది కొద్దిగా డిసప్పాయింట్ అయినా. మిగతా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఆర్ఆర్ కానీ ఎవ్రీథింగ్, సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. హీరోయిన్ అయితే మరో సమంత బ్రదర్, మరో సమంత అని చెప్పు, చాలా బాగుంది చూడడానికి ఓకే, కానీ స్టోరీ అనేది క్లియర్గా లేదు. క్లియర్గా లేకపోవడం వల్ల చాలామంది డిసప్పాయింట్, యావరేజ్గా ఫ్లాప్ అయింది అంతే. కానీ ఒకసారి చూడొచ్చు, వన్ మ్యాన్ షో. పార్ట్ వన్కే దిక్కులేదు బ్రదర్, పార్ట్ టూ ఓన్ చూస్తారు బ్రదర్. హీరోయిన్ క్యారెక్టర్ న్యాయం చేసింది బ్రదర్, సమంత లెక్క అనిపించింది సూపర్, తన లుకింగ్ కానీ కెమెరాలో కానీ మీరు ఎక్కడ చూసినా ఇప్పుడు తన స్క్రీన్ మీద చూస్తే ఇప్పుడు వచ్చింది కదా ఆల్రెడీ, కానీ చాలా బాగుంది సమంత లెక్క. ఓవరాల్గా రేటింగ్ అంటే ఒక మాట, రేటింగ్ కంటే ముందు నిఖిల్ అన్న యాక్టింగ్ గురించి చెప్తాను. నిఖిల్ అన్న యాక్టింగ్ వండర్ఫుల్, చాలా బాగుంది. యాక్టింగ్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు, తన బాడీ లాంగ్వేజ్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. రా ఏజెంట్గా వండర్ఫుల్గా చేసింది, కానీ సినిమాలో కొద్ది స్టోరీ అనేది మిస్ అయింది. మీరు అన్నట్టుగా రానా గారికి పర్ఫార్మెన్స్ నిజంగా, సెకండ్ హాఫ్లో ఇంట్రడక్షన్ అన్నమాట, ఒక పైలట్గా వస్తాడు. ఆ పైలట్గా రావడానికి కారణం అంటే గెస్ట్ ఆఫ్ రోల్, గెస్ట్ ఆఫ్ రోల్ అంటే ఒక హీరోకి ప్లస్ అయ్యేటట్టు ఉండాలి, లేకపోతే సినిమాకి ప్లస్ అయ్యేటట్టు ఉండాలి. కానీ ఆ గెస్ట్ ఆఫ్ రోల్లో కూడా ఒక మలుపు అనేది లేదు. ఇప్పుడు ఒక బిగ్ స్టార్ని ఎందుకు పెట్టుకుంటామన్నా, ఇప్పుడు రీసెంట్గా చిరంజీవి గారి సినిమాలో మన షారుఖ్ ఖాన్ గారు, సల్మాన్ ఖాన్ గారు ఇంట్రడక్షన్ ఎట్లా బాగుంది, బాగుంది. ఇప్పుడు నేను అదే ఎక్స్పెక్ట్ చేసిన నిఖిల్ గారి సినిమాలో కూడా, ఇప్పుడు రానా గారు ఉన్నట్టే ఒక డిఫరెంట్గా ఉంటుంది, ఆ స్టోరీకి ఒక మలుపు తిరుగుతుంది సినిమాలో. ఇంకో హైప్ అనుకున్నా కానీ 30 సెకండ్స్ 1 మినిట్ లోపు ఉంచడం నాకు డిసప్పాయింట్. హిట్ అవుతుందండి ఖచ్చితంగా, ఖచ్చితంగా హిట్ అవుతుంది. కానీ ఇక్కడ నిఖిల్ కనే దానికంటే సుభాష్ చంద్రబోస్ గురించి ఇంకా బాగా చెప్పు ఉండొచ్చు, కానీ అది ఎక్కువ తీసుకోలేదు. పార్ట్ టూ ఉందండి, పార్ట్ టూ ఉందని సక్సెస్ చేసుకుంటాడు, కరెక్ట్గా వేలో తీసుకెళ్తే సక్సెస్ చేసుకుంటాడు, ఎక్కుతుంది. అంటే ఇక్కడ మెయిన్ బోస్ గారి పేరు మీద తీసుకున్నారు కాబట్టి ఖచ్చితంగా అందరూ చూస్తారు, సినిమా అనేది బాగానే ఉంటుంది. కానీ మెయిన్ వచ్చేసి మనకు అదే చెప్తున్నా కదా, ఎవడ స్టోరీ రాసుకుంటున్నారు చరిత్రని, కానీ కరెక్ట్గా ఎవడు చెప్పడు, అది సినిమాలో చూసుకుని నిజమని చెప్పలేము మనం. కానీ బోస్ గారి గురించి ఇంకా బాగా చూపించండి, బాగుండేది అనిపిస్తుంది. క్లైమాక్స్ అన్న, క్లైమాక్స్.